నటసింహం నందమూరి బాలకృష్ణ 105వ సినిమాగా భారీ అంచనాల మధ్యన తెరకెక్కిన రోలర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా రోలర్ లో బాలకృష్ణ గెటప్ కాస్త కొత్తగా అనిపించడంతో అటు బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఒక బాలకృష్ణ ఫ్యాన్సే కాదు, చాలా మంది కామన్ ఆడియన్స్ కూడా రోలర్ సినిమాను చూసేందుకు ఆతృతగా థియేటర్లకు వెళ్లారు. కానీ ప్రేక్షకులకు మాత్రం నిరాశే మిగిలిందంటున్నారు. అందుకు ముఖ్య కారణం, మా బాలయ్య రోలర్ సినిమా కంప్లీట్ రొటీన్ సినిమాగా ఆసక్తి లోపించి జనాలందరికీ పరమ బోర్ అనిపించిందట. నటన విషయంలో బాలకృష్ణ గురించి తెలిసిందే, కుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్తారు. కానీ అసలు కథా కథనం ఉండాలి కదా. ఈ విషయంలోనే రోలర్ సినిమా జాడీలో పెట్టిన పాత చింతకాయ పచ్చడి మాదిరిగా బాలయ్య గత చిత్రాలను గుర్తు చేస్తోంది. గతంలో బాలకృష్ణ సినిమాలకు రోలర్ కు పెద్ద తేడా లేదు, దాంతో థియేటర్స్ లో ప్రేక్షకులకు చిర్రెత్తుకొస్తుందంటున్నారు. ఏంట్రా ఈ అరాచకం అనేలా ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ పోలీస్ గెటప్ లో ఏమాత్రం మెప్పించలేకపోయారట. ఇంతకుముందు లక్ష్మీ నరసింహ సినిమాలో బాలకృష్ణ పోలీస్ గెటప్ లో ఏ రేంజ్ లో ఇరగదీశాడో రోలర్ లో మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాడు. అందుకే ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు పరమ బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం అర్థమవుతోంది, ఈ సినిమాని కేవలం బీసీ సెంటర్స్ ప్రేక్షకుల కోసమే తీశారనిపిస్తోంది. దీంతో బాలకృష్ణ సినిమా చూడడానికి వెళ్లిన మాస్ ప్రేక్షకులందరూ కాస్త పర్లేదులే అన్న ఫీలింగ్ తో బయటకు వస్తున్నారు. ఇక దర్శకుడు కథ విషయంలో ఏమాత్రం కొత్తగా ఆలోచించలేదు. బాలకృష్ణ రొటీన్ కథలన్నిటినీ మిక్స్ చేసి పరమ రొటీన్ గా రోలర్ సినిమాను తెరకెక్కించాడని కాస్త సినిమా నాలెడ్జ్ ఉన్న వారు ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. దాంతో ఫస్ట్ హాఫ్ అవగానే ఫ్లాప్ టాక్ అనే టాక్ వస్తోంది. ఇలా ఫస్ట్ హాఫ్ కే ప్రేక్షకులు డేలా పడిపోతే ఇక సెకండ్ హాఫ్ చూసే ఆసక్తి ఎక్కడుంటుంది? ఈ విషయంలో బాలయ్య కంటే ఇక్కడ దర్శకుడు కెఎస్ రవికుమార్ పొరపాటే ఎక్కువగా కనిపిస్తోంది. బాలకృష్ణ డైరెక్టర్ ను ఎంతో నమ్మితే డైరెక్టర్ ముంచేశాడని టాక్ మొదలైంది. గతంలో బాలకృష్ణ నటించిన లయన్ సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ రోలర్ సినిమాతో పోల్చుకుంటే కాస్తో కూస్తో లయన్ సినిమానే బెటర్ అన్న ఆలోచనకు వచ్చేస్తున్నారట ప్రేక్షకులు. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య నటించిన పైసా వసూల్లో కూడా ఎంతో కొత్తగా కనిపించాడు బాలకృష్ణ. కానీ పైసా వసూల్ సినిమా స్థాయిలో కూడా లేదన్న టాక్ రావడం చూస్తుంటే ఇక బాలకృష్ణ పని అయిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. ముఖ్యంగా బాలయ్య పోలీస్ గెటప్ మేకోవర్ అసలు సూట్ అవ్వలేదని, బాలయ్యను పోలీస్ గెటప్ లో చూడలేక చస్తున్నామని సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. కాగా రోలర్ సినిమాపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందించిన నాగార్జున మాట్లాడుతూ, గతంలో పోలీస్ పాత్ర చేయాలంటే బాలకృష్ణ తర్వాతే ఎవరైనా అన్నారు, ఇప్పుడేమో పోలీస్ గెటప్ వేయకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ లేనిపోని రూమర్స్ కు తెరలేపి సినిమాపై కావాలనే నెగిటివ్ టాక్ ను తీసుకువస్తున్నారంటూ నాగార్జున మండిపడ్డారు. అంతేకాకుండా సినిమా విడుదలై ఒకరోజు మాత్రమే అయ్యిందని, సినిమా రిజల్ట్ పూర్తిగా తెలియాలంటే ఇంకో 4-5 రోజులు పడుతుందని చెప్తూ, సినీ ఇండస్ట్రీలో పోలీస్ పాత్ర వేయాలంటే అది బాలకృష్ణ తర్వాతే ఎవరైనా అంటూ కింగ్ నాగార్జున రోలర్ సినిమాపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందించడం నిజంగా చర్చనీయాంశమనే చెప్పుకోవాలి.